కుటుంబానికి అధిపతియును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ టెడ్డీ టీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా ఎదుగుచూ ఉన్నారని మా మట్టుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం, మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక చాలామంది పాటలు వినడానికో లేదంటే సంగీతం వినడానికో చూపించేటువంటి ఆసక్తిని దేవుని యొక్క వాక్యం వినడానికి చూపించలేని పరిస్థితుల్లో సమాజంలో మనం ఉన్నాం కనుక ఏదేమైనప్పటికీ పాటలు లేదంటే కీర్తనలే మన జీవితాలను మార్చలేం, కానీ దేవుని యొక్క వాక్యం కూడా మన జీవితాలను మార్చడానికి శక్తివంతమైంది. కనుక దేవుని యొక్క వాక్యం వినడానికి మన హృదయాలను మనం సిద్ధం చేసుకుందాం. ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక మనందరికీ తెలిసినటువంటి మన సుపరిచితులు ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమానికి వాక్యోపదేశకులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి యూట్యూబ్ ముందు కానీ టీవీ ముందు కానీ అక్కడ మీరు కూర్చున్నప్పటికీ శ్రద్ధ కలిగి దేవుడు నాతో ఏం మాట్లాడతారు అని మనం శ్రద్ధగా విందాం. సమయాన్ని సేవకులకు ఇస్తున్నాను. ప్రార్థన వాక్య పఠనం తర్వాత వాక్యధ్యానంలోనికి వెళ్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియా పరలోకి తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబడి మీ యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉండగా ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారికి ఆశీర్వాదకరంగా ఉంచడానికి మీరు కృపణ చూపండి. అనేక ప్రాంతాలలో మీ సేవకులను వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క వర్తమానాల ద్వారా అనేక ఆత్మలను తండ్రి చేసే సంపాదించుకోవడానికి మీరు కృపణ చూపమని అడుగుతున్నాం ప్రభువా. వారు అనేక మంది తండ్రి చేసే నీ వాక్యం తెలియక వారు బయటికి తిరుగుతున్న సమయంలో మీ వాక్యం ద్వారా వారు పట్టబడి మీ వాక్యంలో స్థిరపరచబడి పునాది కలిగి తండ్రి క్రీస్తు అని బండ మీద వారు పునాది వేసుకోవడానికి మీరు కృపణ చూపమని, మీ సేవకులను కూడా నిలవబెట్టి మా అందరితో మాట్లాడమని, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి సోదరుని సహోదరిని మీ చేతుల్లోనికి సమర్పిస్తూ యేసునామంను అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినం మన వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ గ్రంథాన్ని తీసుకున్నట్లయితే మన బైబిల్ గ్రంథంలోంచి లూకా సువార్త 22:13 లెట్ అస్ టర్న్ అవర్ బైబిల్స్ ఇంటూ లూక్ చాప్టర్ 22:13. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచురి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై లూకా సువార్త 22:13. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచురి. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లు ఉండడం చూశారు. వారు పస్కాను సిద్ధపరిచారు. దేవునికి స్తోత్రం. మనం లూకా సువార్త ధ్యానిస్తూ వస్తున్నాం. 22 ఉన్నాం. 22:13 నేను చదువుతున్నాను. సో దే వెంట్ అండ్ ఫౌండ్ ఎవ్రీథింగ్ యాజ్ హీ హ్యాడ్ సెట్ టు దెమ్, సో దే ప్రిపేర్డ్ ద పాస్ ఓవర్. దేవుని స్తోత్రం. మనం చదువుకున్నట్టు మాటల్లో పస్కాను సిద్ధపరచడం, మన టైటిల్ నూతనమైన పస్కా. ఏంటిది నూతనమైన పస్కా? పస్కా ఉంది కదా, నూతనమైన పస్కా ఏంటి అని అడిగేటువంటి అవకాశం ఉంది. మనం కొద్దిగా దీని గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. వారు వెళ్ళారు, శిష్యులు వెళ్ళారు. యేసు అనగా తమ బోధకుడు, తమ గురువు అయినటువంటి యేసు తమతో చెప్పినట్లుగా వారు చూశారు, లేకపోతే కనుగొన్నారు. యేసు ఎలా చెప్పాడో అలాగే అక్కడ, లేకపోతే ఆ మేడ గది, ఆ సామాగ్రి గది అంతా సిద్ధపరచబడి ఉండడం చూశారు. దీని గురించి ప్రభు చిత్తమైతే ఈ వచనాన్ని గురించి తర్వాత ఎపిసోడ్లో కూడా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకునే మాట చివరి మాట, వారు పస్కాను సిద్ధపరిచారు. వారు అనగా శిష్యులందరూ కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 8వ వచనంలో రాయబడింది పేతురు యోహానులు. అనగా 12 మందిలో ఇద్దరు శిష్యులను యేసు పంపి పస్కాను సిద్ధపరచండి, మనమందరం కలిసి భుజించాలి. ఇంకా చెప్పాలంటే నేను వెళ్ళిపోతున్నాను, నేను నిర్గమనం చేయబోతున్నాను, నేను దాటిపోబోతున్నాను, నేను ఈ లోకాన్ని వదిలి వెళ్ళబోతున్నాను, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి నేను వెళ్ళబోతున్నాను, కనుక మనమందరం చివరిసారిగా మన భాషలో చెప్పాలంటే ప్రేమ విందు చేసుకుందాం, అందరం కలిసి సంతోషంగా హోటల్లో భోంచేద్దాం అన్నట్టుగా పస్కా విందుని వారు ఆచరించారు. ఆచరించడానికి ముందుగా వారు సిద్ధపరిచారు. 13 మంది భుజించడానికి ఇద్దరు సిద్ధపరిచారు. ఏమేమి సిద్ధపరిచారో, లేకపోతే ఆచార ప్రకారంగా చేస్తున్న పస్కా కాకుండా దానికి మించి ఏమైనా చేశారో లేదో మనకు రాయబడలేదు.
కానీ వాళ్ళు సిద్ధపరిచారు. దే ప్రిపేర్డ్ ద పాస్ ఓవర్. పాస్ ఓవర్ అనగా దాటిపోవడం. పెసహా అనేటువంటి ఆ మాటకు అర్థం దాటిపోవడం, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశంలోకి వెళ్ళిపోవడం. ప్రయాణం అని కాదు దాని అర్థం. మనము మరణములో నుంచి జీవములోకి దాటి ఉన్నాము, దాటిపోయేటువంటి అనుభవం. యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఆయన కెద్రోను వాగు దాటి గెత్సెమనే తోటకు వచ్చాడు. దాటిపోవడం అనే మాటకి ఇన్ని చెప్పాల్సి వచ్చింది. సరే, వాటిలో వాటిని మనం పక్కన పెట్టేద్దాం. నూతనమైన పస్కా అంటే ఏంటి? మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం? ఈ పస్కాలో ఉన్నటువంటి, పస్కాను గురించినటువంటి ఆచారము అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు. పస్కా అనేది అర్థం కావాలి అంటే మనం పాత నిబంధనలోకి వెళ్ళక తప్పదు, అనగా నిర్గమకాండములోకి వెళ్ళక తప్పదు. నిర్గమకాండములోకి వెళ్ళక తప్పదంటే ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విమోచించబడి లేకపోతే ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు వారు 430 సంవత్సరాలు ఉన్నటువంటి, శ్రమపడినటువంటి, చేదు అనుభవించినటువంటి, కష్టాలు అనుభవించినటువంటి, తమ శ్రమ దోచుకోబడినటువంటి స్థలము నుంచి వాళ్ళు నిర్గమనం చేశారు. ఒక ఎక్సోడస్, ఒక ఫిజికల్ ఎక్సోడస్ జరిగింది. ఆ ఫిజికల్ ఎక్సోడస్కు గుర్తుగా వాళ్ళు పస్కాను ఆచరించారు. లేదా చేదు కూరలతో, లేదా గొర్రెపిల్ల మాంసంతో రొట్టెలు చేసుకొని తిన్నారు. పులి అనేటువంటి రొట్టెలు, అనగా పులుపు కల ఉన్నటువంటి, అనగా ఇంచుమించు చెప్పాలంటే పాడు కానటువంటి, అటువంటి వాటిని, తాజాగా ఉన్న వాటిని చేసుకొని తిన్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. వీటి నుంచి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి? పస్కా ఏంటి? దీని ఆచరణ ఏంటి? దీన్ని భుజించడం ఏంటి అనే దాన్ని కొద్దిగా ఆలోచించినట్లయితే నిర్గమకాండం 12వ అధ్యాయం 3వ వచనం, అక్కడ మనకు పస్కాను గురించినటువంటి ప్రారంభం. పస్కా ఎలా చేయాలి? అప్పటి వరకు మానవ చరిత్రలో ఎవరూ పస్కా ఆచరించలేదు. అన్ని జనుల మధ్యలో ఇటువంటి ఆచారం లేదు. ఎందుకంటే అన్ని జనుల మధ్యలో బలు ఉన్నాయి, కానీ భవిష్యత్తు బలిని గురించినటువంటి, ఒక శ్రేష్టమైన బలిని గురించినటువంటి అవగాహన మతాల్లోకి, ఆనాటి ప్రాచీన మతాల్లోకి, యూదా మతం యొక్క సమకాలీన మతాల్లో లేదు అనే సంగతి గుర్తు చేసుకోవాలి. నిర్గమకాండము 12వ అధ్యాయము 3వ వచనం, ఈ నెల దశమి నాడు అనగా 10వ రోజు వారు తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడును గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాట, ఈ పాయింట్ ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయం, పస్కా అక్కడ ఆచరించబడింది. పస్కా అనేది ఒక కుటుంబం కుటుంబంగా చేసేటువంటి ఒక ఆచరణ, ఒక్కో కుటుంబం సెపరేట్ సెపరేట్గా వేరువేరుగా చేయాల్సినటువంటి ఆచరణ అది. అనగా ఇంకా చెప్పాలంటే పస్కా అనేది ఒక ఫ్యామిలీ ఇష్యూ, పస్కా అనేది ఒక కుటుంబ వ్యవహారం. కుటుంబాలు కుటుంబాలుగా, కుటుంబాల ఐక్యత కోసం కాదు, లేదా కుటుంబాల మధ్యలో, కుటుంబ సభ్యుల మధ్యలో ఐక్యత కోసం కాదు, ఒక్కొక్క కుటుంబం, ఒక పైకప్పు కింద ఉన్నటువంటి వాళ్ళు, ఒక తలుపుకి లోపల ఉన్నవాళ్ళు, అనగా ఒక కుటుంబ సభ్యుడు, లేకపోతే ఒక కుటుంబంలో ఒక 5 మందో 6 మందో 10 మందో 20 మందో ఉన్నారనుకుందాం, వాళ్ళందరూ తలుపులు వేసుకొని లోపల చేయాల్సినటువంటి ఆచారం గురించి. తలుపులు వేసి ఉండగా ఆ ఇంటి యజమానుడో ఎవరో ఒకరు ఆ గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని గడప కమ్ములకి లేకపోతే ద్వారబంధాలకి పూయడం అనేటువంటి ఆచారం ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం, పాత నిబంధన కాలంలో, నిర్గమకాండ కాలంలో పస్కా అనేది బయట వ్యక్తులతో కాదు, పస్కా అనేది పరివారముతో, అనగా కుటుంబంతో జరిగినటువంటి వ్యవహారం. కానీ ఇక్కడ యేసు చేసినట్టు పని, పస్కా అనేది ఆయన కుటుంబాన్ని, పరిమిత కుటుంబం కాదు, ఆత్మ సంబంధమైన కుటుంబంతో, అది భౌతికమైన సంబంధమైన కుటుంబంతో అయితే, ఇది ఆత్మ సంబంధమైన కుటుంబంతో జరిగిన పస్కా, నూతనమైన వ్యక్తులతో జరిగినటువంటి. మోషే ధర్మశాస్త్రంలో కుటుంబ సభ్యులని చెప్పినప్పుడు ఇక విశాలమైన దృక్పథంతో విశ్వాసమునకు కర్త, వసుదైక కుటుంబము అనేటువంటి ఆ కాన్సెప్ట్ని, దృక్పథాన్ని ఇక్కడ ప్రవేశపెడుతున్నాడని కాదు, అటువంటి దృక్పథం లాగా ఆయన చేస్తున్న పని మరియా, లేకపోతే యోసేపు, లేదంటే ఆయన సహోదరులు, లేకపోతే సహోదరులు వీళ్ళందరూ కలిసి ఆచరించాలని కాదు,
పన్నెండు మంది శిష్యులతో కలిసి ఆయన ఆచరించాడు. ఒక నూతనమైన కుటుంబం. పాత నిబంధన అంతా భౌతికమైన కుటుంబాన్ని గురించి మాట్లాడితే, కొత్త నిబంధన ఆత్మ సంబంధమైన కుటుంబాన్ని గురించి చెప్పబడింది. యోహాన్ సువార్త 1:12 ఒక నూతనమైన కుటుంబం, దైవ కుటుంబాన్ని గురించి, గాడ్స్ ఫ్యామిలీని గురించి చెప్పబడింది. గాడ్స్ ఫ్యామిలీ లేకపోతే గాడ్స్ కింగ్డమ్ని గురించి చెప్పబడింది. మనమందరం చేర్చబడ్డాం దేవుని కుటుంబంలోకి. దేవుని తండ్రిగా కలిగి రక్షింపబడి ఆయన కుమారులుగా స్వీకరించబడి కుమారులుగా మార్చబడి కుమారులగుటకు అధికారం, లేకపోతే అలా పిలువబడ్డానికి ధన్యత పొంది మనం ఒక ఫ్యామిలీగా, న్యూ ఫ్యామిలీగా మారాం. కాబట్టి సంఘము, కొత్త నిబంధన సంఘము ఒక ఫ్యామిలీ. అదొక ఫ్యాక్టరీ కాదు, అదొక కంపెనీ కాదు, అది ఒక ఫ్యామిలీ, కుటుంబం. కుటుంబం ఒక చిన్న యూనిట్ అయినప్పటికీ కూడా దాంట్లో ఎంత ప్రేమ ఉంటుందో మనకందరికీ తెలిసిన విషయమే. కనుక మనం ఆలోచిస్తున్నటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, యేసు పస్కాను ఆచరించాడు, తన 12 మంది శిష్యులతో ఆచరించారు. వాస్తవంగా అయితే 12 మంది విడివిడిగా వారి వారి ఇళ్లలో, ఇంకా చెప్పాలంటే మీకు అర్థం కావడానికి, అయ్యా మాకు అనుమతిస్తే మేము మా తల్లిదండ్రులతో పస్కా ఆచరించి 1-2 రోజులు వాళ్ళతో గడిపి తిరిగి వస్తామని అనుమతి తీసుకుని వెళ్లాల్సిన వాళ్ళు. కానీ తమ కుటుంబ సభ్యులందరినీ వదిలిపెట్టారు. వారికి కుటుంబ సభ్యులు లేరు, ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు, బతికే ఉండొచ్చు. కానీ వారు యేసుతో కలిసి, అనగా కుటుంబ నాథుడైనటువంటి లేదా కుటుంబ యజమానుడి స్థానంలో, కుటుంబానికి తండ్రి లాంటి స్థానంలో, కుటుంబానికి బ్రెడ్ విన్నర్, లేకపోతే డబ్బు సంపాదించేటువంటి, ఆహారం సంపాదించేటువంటి, జీవనోపాధికి పనిచేసేటువంటి తండ్రి స్థానములో నిలబడి యేసు అక్కడ వ్యవహరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మనం అర్థం చేసుకోవడానికి, యేసు తండ్రి అనుకుంటే 12 మంది బిడ్డలు అనుకుందాం. అలాగైతే ఇప్పుడు యేసు భార్య ఎవరు, భార్య ఉండాలి కదా అనే మాత్రం ప్రశ్న ఆలోచిస్తుంది. ఇది ఆత్మీయ కుటుంబం గురించి మాట్లాడుకుంటున్నాం. అక్కడైతే తల్లి తండ్రి, లేకపోతే భర్త భార్య, లేకపోతే బిడ్డలు ఉన్నారు. ఇక్కడ భార్య యొక్క అవసరత లేదు, ఇది ఒక స్పిరిచువల్ ఫ్యామిలీ. భౌతికమైన కుటుంబంలో భార్యాభర్త అనుబంధాలు ఉంటాయి, కానీ ఆత్మ సంబంధమైన కుటుంబంలో భార్యాభర్త అనుబంధాలు కాదు. మనందరం సహోదరులము అనేటువంటి అనుబంధం, లేకపోతే మనందరం ఒకటే, మనందరం శిష్యులము అనేటువంటి అనుబంధం తప్ప, భర్త భార్య, లేకపోతే బామ్మర్ది బావ, అత్త మామ, లేకపోతే ఇటువంటి బాంధవ్యాలు ఉండవు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నూతనమైన పస్కాను యేసు ఆచరించాడు. యేసు వాళ్లకు తెలియజేశాడు, లేదా వారితో కలిసి దాంట్లో కొన్ని సత్యాలు తెలపడం కోసం యేసు ఒక పస్కాను ఆచరించినట్టుగా మనం చూస్తాం. ఆయన ఇంతకుముందు కూడా పస్కా ఆచరించాడు. ఎక్కడ ఆచరించారు ఏంటో అవి లేఖనాలు రాయబడలేదు, కానీ యేసు ఆచరిస్తున్న చిట్ట చివరి పస్కా, ద లాస్ట్ పాస్ ఓవర్ మీల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బిఫోర్ హిస్ సాక్రిఫైస్, ఆయన మరణానికి, ఆయన సిలువ యాగానికి ముందు జరుగుతున్నటువంటి, లేదా చిట్ట చివరి పస్కా పండగ ఆచరణ. వాళ్ళు యూదులు కాబట్టి, యేసు కూడా యూదుడు కాబట్టి వాళ్ళు ఆ పండుగను ఆచరిస్తున్నారు. మొట్టమొదటి మాట, నూతనమైనటువంటి వ్యక్తులతో, న్యూ మెంబర్స్తో, లేకపోతే న్యూ పీపుల్తో వాళ్ళు పస్కాను ఆచరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చదవండి. హెబ్రిలకు రాసిన పత్రిక 11:28 తొలుచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలును ముట్టకుండా నిమిత్తం అతడు విశ్వాసము బట్టి పస్కాను రక్త ప్రోక్షణను ఆచరించాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలు, పస్కాను రక్త ప్రోక్షణను ఆచరించాడు. అతడు అంటే మోషేని గురించి రాయబడింది, ఎందుకంటే 27వచనంలో విశ్వాసం వల్ల అతడు అదృశ్యుడైన వారిని చూస్తున్నట్లుగా అని రాయబడింది. ఇప్పుడు 28వచనంలో కంటిన్యూస్గా మోషేని గురించే, విశ్వాసాన్ని బట్టి ఏం చేశాడో లేదా ఏం చేయించాడో అని దాన్ని చెప్తున్నాడు. తొలిచూలు పిల్లలను నాశనం చేసేవాడు ఒకడు, అనగా ఒక సంహార దూత బయలుదేరినప్పుడు, సంహార దూతను స్వర్గం పంపినప్పుడు, అప్పుడు జరిగిన మాట, లోపల పస్కా జరిగింది, బయట ప్రోక్షణ జరిగింది. అనగా పస్కా సిద్ధపడడానికి కావలసినటువంటి, పస్కాలో మాంసముగా వినియోగించబడినటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తము బయట ప్రోక్షించబడింది. వాళ్ళు ఉన్నటువంటి గోషేను ప్రాంతంలో జరిగినటువంటి విషయం ఇది. లోపల విందు, బయట ప్రోక్షణ, లోపల పండగ, లోపల చెప్పాలంటే లోపల జరుగుతున్నది బయట జరుగుతుంది ఒకటే, లేకపోతే ఒకదాని యొక్క పరంపర, దాని యొక్క లింక్డ్గా జరుగుతున్న విషయమే.
లోపల పండగ, బయట ప్రోక్షణ. ప్రోక్షణకి కుటుంబ సభ్యులందరూ అవసరం లేదు, ప్రోక్షణకి ఒకరు చాలు. కానీ పండక్కి మాత్రం లోపల జరుగుతున్న దానికి అందరూ పాల్గొంటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం, ఒకటి, నూతనమైన వ్యక్తులతో యేసు పస్కాను ఆచరించాడు అనే సంగతిని మనం అర్థం చేసుకుంటున్నాం. ఒక పస్కా, అందులో కొత్తదనం లేదు. కాకపోతే తన సొంత కుటుంబ సభ్యులు, శరీర సంబంధమైన కుటుంబ సభ్యులు కాకుండా ఆత్మ సంబంధమైన కుటుంబ సభ్యులతో చేస్తున్నటువంటి పస్కాని మనం చూస్తున్నాం. ఎవరు ఆ రీతిగా పస్కాను ఆచరించి ఉండరేమో అనిపిస్తుంది. రెండోది, నూతనమైనటువంటి అనుభవంతో, అక్కడ రాయబడింది విశ్వాసం వలన, బై ఫెయిత్. అంటే దాని అర్థం ఏంటంటే, యాంప్లిఫైడ్ బైబిల్లో యాజ్ మోటివేటెడ్ బై ఫెయిత్, విశ్వాసము ద్వారా ప్రేరేపించబడి, విశ్వాసం వలన, విశ్వాసము చేత అనే మాటను ఉపయోగించినప్పుడల్లా దాని అర్థం ఏంటంటే, విశ్వాసము ద్వారా ప్రేరేపించబడి, విశ్వాసం ద్వారా స్ఫూర్తి పొంది అనేటువంటి అర్థం. ఎబ్రీ పత్రికలో విశ్వాస వీరులందరూ చేసినది, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళకి ప్రేరణ కలిగింది. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీలో దేవుడు అనుగ్రహించినటువంటి విశ్వాసం, విశ్వాస పరిమాణం, లేకపోతే మీరు ప్రతిదినము దేవుని వాక్యం వినడం ద్వారా, వారం మధ్యలో కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా, ఆదివారపు ఆరాధనలో పాల్గొనడం ద్వారా మీ విశ్వాస పరిమాణాన్ని పెంచుకుంటున్నప్పుడు, ఆ విశ్వాసాన్ని బట్టి మీరు ప్రేరేపించబడుతున్నారా, మోటివేట్ అవుతున్నారా అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. రెండో విషయము, నూతనమైనటువంటి అనుభవంతో. ఒకటి, నూతనమైన వ్యక్తులతో జరిగినటువంటి ఆరాధన, అది ఆరాధన కాదు, ఆరాధనే పస్కా పండగ, నూతనమైన పస్కా అని మనం అన్నాం. రెండోది వచ్చేసి, నూతనమైనటువంటి అనుభవంతో జరిగినటువంటి ఆరాధన. ఆరాధన అంటున్నప్పుడు నా మాట యొక్క ఉద్దేశం పస్కానే, అంటే ప్రతి ఆరాధన పస్కా అని కాదు. మళ్ళీ ఈ ఆరాధనను లేదా ఈ పస్కాను మనం ఆరాధన అంటున్నాం. ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ వాళ్ళు రాబోయే దినాల్లో, భవిష్యత్తులో వధించబడబోతున్నటువంటి, సమరించబడబోతున్నటువంటి దేవుని గొర్రెపిల్ల అయినటువంటి క్రీస్తును చూడాలి, అలా చూడగలిగినట్లుగా వారి మనోనేత్రాలు తెరవబడాలి అనేది యేసు యొక్క ఉద్దేశం. లేదంటే తాను తన కుటుంబ సభ్యులతో పస్కా ఆచరించి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఆయన శిష్యులతో కలిసి పస్కాను ఆచరించడంలో ఉద్దేశం ఏంటి అంటే, ఆ శిష్యుల యొక్క కనులు తెరవబడి వాళ్ళు తెలుసుకోవాలి ఇది ఇలా జరగబోతుందన్నమాట. అనగా ఇన్ని సంవత్సరాల కాలంలో జరిగిన పస్కా యొక్క ఉద్దేశం ఇదన్నమాట. అరే, ఈ ఉద్దేశం తెలియకుండానే, ఉద్దేశాన్ని గ్రహించకుండానే మనం ఈ ఉత్సవాన్ని చేశాము, పండగను ఆచరించాము అనే పశ్చాత్తాపంలో ప్రజలు గురయ్యే అవకాశం ఉంది. మనం చరిత్ర చదివితే, హిస్కియా రాజు యొక్క పాలనలో, లేకపోతే హిస్కియా రాజుకి పాలనకి ముందు కొంతకాలం పస్కా యొక్క పండగ ఆచరణ జరగలేదు. హిస్కియా చేసిన పని ఏంటంటే, హిస్కియా అంటున్నప్పుడు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడిన హిస్కియా, ఆ హిస్కియా కాలంలో నెహెమ్యాను గురించి 52 దినాల్లో మందిరం కట్టాడని చెప్పుకుంటున్నారు, మంచిదే, కానీ మందిరాన్ని బాగు చేశాడు హిస్కియా. ఎలా బాగు చేశాడంటే, మందిరము తలుపులు మోయబడి ఉండగా వాటిని తెరిపించి వాటిని బాగు చేయించాడు. 16 రోజుల్లో బాగు చేయించాడు. 16 రోజుల్లో బాగు చేయించి ఘనంగా పస్కాను ఆచరింపజేశాడు. ఆగిపోయిన పస్కాను మరల ఆరంభింపజేశాడు. ఏదేమైనప్పటికీ బబులోని చెరలో ఉన్నప్పుడు వాళ్ళు పస్కాను ఆచరించలేదు, పెంతికోస్తును ఆచరించలేదు, వేరే ఏ పండుగలు ఆచరించేటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది. అన్ని జనుల మధ్యలో మా కోసం ఒక పాట పాడండి అని అన్నప్పుడే వాళ్ళకి అభ్యంతర పడ్డారు. వారి యొక్క ఆ రిక్వెస్ట్ని వాళ్ళు త్రోసివేశారు. హిస్కియా కాలంలో అలాంటి పస్కా ఆచరణ జరిగింది. రెండవది, నూతనమైనటువంటి అనుభవంతో పస్కా అనుభవం, లేదా పస్కా ఆచరణ. అంటే మనం కూడా నూతనమైన వ్యక్తులతో, నూతనమైన అనుభవాలతో పస్కా ఆచరించాలా అని అడుగుతున్నారేమో. మనకు పస్కా యొక్క, పస్కాతో మనకు సంబంధం లేదు, పస్కా ఆచరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది యూదుల పండగ మాత్రమే, అది నీడ లాంటిది. పాత నిబంధన ఆచారాలు, పస్కా పండుగలు, లేకపోతే పూరీము పండుగలు, లేకపోతే పెంతికోస్తు పండుగ అని చెప్పేసి క్రైస్తవ సంఘం ఆరంభిస్తుంది, లేకపోతే ఆచరిస్తుంది, వాటితో క్రైస్తవ సంఘానికి ఎటువంటి సంబంధం లేదు. కారణం ఏంటంటే, వాటి నెరవేర్పులు క్రీస్తులో మనం కనుగొన్నాం కనుక వాటి యొక్క అవసరత లేదు ఇక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5:7-8 వచనాలు మనం గమనించినట్టయితే, 1 కొరింథియన్స్ 5:7-8.
మీరు పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్ద ఊటకై తీసి పారవేయుడి, అంతేకాకుండా క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడింది గనుక చాలండి. ఇక్కడ పండగ ఆచరించాలి అని పౌలు చెప్పాడు అనగా కొత్త పండగ ఏదైనా ప్రవేశపెడుతున్నాడని కాదు, యూదా మతాన్ని సంస్కరించి మరొక కొత్త మతం, యేసు ప్రభు యొక్క సిద్ధాంతాలు ఆశయాలతో ఒక కొత్త మతాన్ని స్థాపిస్తున్నాడు అని అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు మతం యొక్క అవసరం లేదు మానవునికి, మానవునికి రిలీజియన్ అవసరం లేదు, మానవునికి కావాల్సింది రిలేషన్ మాత్రమే. కానీ రిలేషన్ను పక్కన పెట్టి రిలీజియన్తోనే మనిషి ఎంతగానో తృప్తి పడ్డాడు. నా మతం, నా మత ప్రజలు, నా మత గ్రంథం, లేదా నా మత ఆరాధనా స్థలం అని మతానికే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేస్తే కొత్త ముద్ద అవటానికి ఆ పాతదైన పులిసిన పిండిని తీసి పారవేయడి, ఇంతేకాకుండా క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడిను. మనం మాట్లాడుకుంటున్నటువంటి లూకా సువార్త 22వ అధ్యాయంలో క్రీస్తు వధించబడలేదు, కానీ క్రీస్తు వధించబడే అవకాశం ఉంది. ఎప్పుడు వధించబడతాడు అని మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనిస్తే జగదుత్పత్తి మొదలుకొని వధించబడుతున్నటువంటి గొర్రె పిల్ల, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కూడా వధించబడిన గొర్రె పిల్ల అనే ప్రస్తావన కనిపించింది, కానీ 13వ అధ్యాయంలో ప్రత్యేకమైన ప్రస్తావన ఏంటంటే జగదుత్పత్తి మొదలుకొని వధించబడుతున్నాడు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఒక నూతనమైనటువంటి నిరీక్షణతో ఈ వధించబడినటువంటి అనుభవం గురించి ఆయన ఎప్పుడు వధించాడు, జగదుత్పత్తి మొదలుకొని వధించబడుతూనే ఉన్నాడని యోహాను గారు రాశారండి. పౌలు గారు రాసింది బాగుంది, యోహాను గారు రాసింది అంత బాగలేదని మనము తప్పు పట్టాల్సిన అవసరం లేదు. పౌలైనా చక్కటి విషయాలు మనకు అక్కడ నేర్పిస్తున్నారు. వారు ఆత్మప్రేరణ చేత పస్కాను గురించినటువంటి ఒక విశ్లేషణ మనకిస్తున్నారు. పస్కాని మీరు భౌతికంగా ఆచరిస్తున్నటువంటి కొరింథీ సంఘంలో ఉన్న ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరులారా, యూదా క్రైస్తవులారా, లేదా యూదేతర క్రైస్తవులారా, యూదా మతంలో నుంచి మారినటువంటి కన్వర్ట్ అయినటువంటి క్రైస్తవులారా, లేదంటే యూదా మతంతో సంబంధం లేకుండా అన్యులుగా ఉండి క్రైస్తవులుగా మారిన క్రైస్తవులారా అన్నట్లుగా వాళ్ళిద్దరిని ఉద్దేశించి చెప్తున్నాడు. పస్కా పండగ గురించి మీరు మాట్లాడుకుంటున్నారు, మంచిదే, పస్కా మోషే ద్వారా నియమించబడింది, మోషే ఆచరించాడు, విశ్వాసమును బట్టి ఆయన జరిగించాడు, బాగానే ఉంది. కానీ ఆ గొర్రెపిల్ల వధించబడినప్పుడు, ఆ గొర్రెపిల్ల ప్రతి ఇంట్లో వధించబడినప్పుడు, ఆ గొర్రెపిల్ల గోషేను ప్రాంతంలో వధించబడినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆయన వధించబడ్డాడు. ఆయన అక్షరార్థంగా వధించబడలేదు, భౌతికంగా వధించబడలేదు, ఆయన దేవుని మనస్సులో వధించబడ్డాడు. ఇంకా చెప్పాలంటే ఒక మాట చెప్పుకోవచ్చు, హెబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇస్సాకును అబ్రహాము బలి ఇవ్వలేదు, కానీ ఉపమాన రీతిగా బలి అర్పించాడు అని పత్రిక రాసినటువంటి రచయిత, హెబ్రీ పత్రిక రచయిత చెప్తున్నాడు. అనగా యేసు కలువరి సిలువలో బలైనట్టుగా తండ్రి అయిన దేవుడు ముందుగా చూశాడు, ఆయన మనసులో ఆయన వధించబడుతున్నాడు. అందుకనే అక్కడ రాయబడిన మాట, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడినటువంటి దేవుని గొర్రెపిల్ల. ఒక సంఘటన, సిలువ సంఘటన ఒక్కసారే జరిగింది, ఒక్కసారే జరుగుతుంది, సరిపోతుంది, అది సదాకాలము నిలుచు ఒక్క బలి అని దేవుని వాక్యం రాయబడింది. అప్పుడప్పుడు ఆయా కాలాల్లో బలి మళ్ళీ 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 అర్పించాల్సిన అవసరం లేదు, ఒక్క సాక్రిఫైస్ సరిపోతుంది, ఒక్క పుణ్యకార్యం అనగా ఒక్క సిలువ కార్యం ద్వారా మానవాళి మొత్తానికి రక్షణ కలుగుతుంది. మాటి మాటికి లేదా క్రైస్తవులకు ఒకసారి, క్రైస్తవేత్తరులకు ఒకసారి మళ్ళీ జరగాలని నియమ నిబంధనలు ఏం లేవు, ఒక్కసారి సదాకాలము నిలుచు, కొంతకాలం కాదు, స్వల్పకాలం కాదు, సదాకాలము నిలిచేటువంటి ఒక బలి అర్పించబడింది అనేటువంటి సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. మూడవది, నూతనమైనటువంటి నిరీక్షణతో పస్కా ఆచరించబడింది. ఆ నిరీక్షణ ఏంటి అంటే మనం ఈ అధ్యాయాన్ని కొద్ది జాగ్రత్తగా చదవాలి. ఏ లేఖన భాగాల్లో దైవజనులు ఎవరు వివరిస్తున్నా కానీ దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆ లేఖన భాగాలను మీరు జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. అలా అధ్యయనం చేసినప్పుడు
ఆ దైవజనుడు చెప్తున్న వ్యాఖ్యానం చేస్తున్న ప్రసంగం సరిగ్గా ఉందా లేకపోతే ఒక్కర భాష్యాలు ఏమైనా చెప్తున్నాడని వివేచించడానికి సహాయపడుతుంది. ఆయన మంచి ప్రసంగికుడు కదండి, పాపులర్ ప్రసంగికుడు కదా, బాగానే చెప్తాడులే అని మీరు అనుకున్నట్టయితే మోసపోతారు. దుర్బోధల కొరకు ద్వారాలు తెరిచినట్టు అవుతుంది. దుర్బోధల కొరకు దయచేసి ద్వారాలు తెరవద్దు. కొత్త బోధల కోసం ద్వారాలు తెరవద్దు. కొంతమంది కొత్త విషయాలు వినాలని ఆశపడుతుంటారు, వినడం మంచిదే, కానీ ఆ కొత్త విషయాలను పాత విషయాలను పోల్చి చూసుకొని పాత విషయం కన్నా కొత్త విషయాలు బాగున్నాయని చెప్పేసి పాత విషయాలని దుర్బోధలుగా భావించి తప్పుడు విషయాలుగా భావించి మనం కొనసాగడం అనేది మనల్ని నిత్య నాశనానికి తీసుకుని పోతుందనే సంగతి గుర్తు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మూడో విషయము, నూతనమైనటువంటి నిరీక్షణతో. నిరీక్షణ ఎవరి గురించి అంటే గొర్రెపిల్లల గురించి కాదు, దేవుని గొర్రెపిల్లల గురించినటువంటి భవిష్యత్తులో. భవిష్యత్తులో అంటే వాళ్ళకి తెలియదు ఎంత భవిష్యత్తో, ఎప్పుడో మరి తెలియదు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము నెరవేరింది, దాని 700 సంవత్సరాల తర్వాత యెషయా ప్రవచించిన తర్వాత ఆ ప్రవచనము నెరవేరింది, క్రీస్తులో నెరవేరింది. అపొస్తల కార్యము 8వ అధ్యాయంలో ప్రవక్త తనను గురించి చెప్తున్నాడా లేదా వేరొకని గురించి చెప్తున్నాడా అని నపంసకుడు అడిగిన ప్రశ్నకి పిలుపు అనేటువంటి సువార్తికుడు ఆన్సర్ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే వారు పస్కాను సిద్ధపరిచారు. దే ప్రిపేర్డ్ ద పాస్ అవర్. పస్కాను ఎలా సిద్ధపరిచారు అనే దాని మనం అర్థం చేసుకోలేదు, కానీ ఈ పస్కా ఏ విధంగా నూతనమైనటువంటి విధానంలో వెళ్ళింది లేదు అంటే ఈ పస్కా మునుపు వారు ఆచరించిన పస్కా లాంటిది కాదు, ఇది ఒక ప్రత్యేకమైన పస్కా అనే దాని గురించే మనం మాట్లాడుకుంటున్నాం. యేసు 3 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు కనుక ఆయన 3 సంవత్సరాలు లేకపోతే ఎక్కువైతే 4 సార్లు పస్కా పండుగను ఆచరించే అవకాశం ఉంది ఒక యూదుడిగా. అలాగైతే ఈ 4 సార్లు ఆయన సేవాకాలంలో, ఈ 4 సార్లు అంటున్నప్పుడు ఆయన 33 సంవత్సరాలు బతికాడు కదా, అటువంటప్పుడు యేసు ప్రభు 12 సంవత్సరాల వయసులో పస్కా ఆచరించినటువంటి సందర్భాన్ని లూకా సువార్త 2వ అధ్యాయంలో చూడగలం. కానీ నేను చెప్తున్నది 3-4 అనేటువంటి లెక్క ఆయన సేవ ఆరంభించిన తర్వాత అని మనం అర్థం చేసుకోవాలి. టోటల్గా ఇంచుమించు 33, ఇంకా మీకు అర్థం కావాలని చెప్తాను. ఒక 33 లేదా 34 పస్కా పండుగలో ఆచరించినటువంటి అనుభవము యేసు ప్రభుకి ఒక యూదునిగా ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఉంది అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. కానీ చివరిసారిగా తాను తన శిష్యులతో కలిసి చేస్తున్నటువంటి ఈ పస్కా, ఈ యూదుల ఆచరణ వాళ్ళకి అర్థం కాలేదు. ఇంచుమించు 34 సంవత్సరాలుగా 12 మంది శిష్యులు, 34గానే కాదు, కొంచెం అటు ఇటుగా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా శిష్యులు ఆచరిస్తున్నప్పటికీ కూడా ఇది ఎందుకు అనే విషయం మాత్రం వారికి అర్థం కాకుండా మిగిలిపోయింది. ఎందుకో ఇదంతా విచిత్రంగా ఉందే అని వాళ్ళకి అనిపించి ఉండొచ్చు, అది ఒక మర్మంగా మిగిలిపోయి ఉండొచ్చు. కానీ దాని నెరవేర్పు జరిగినప్పుడు, ఆ నెరవేర్పును గురించిన సంగతి గ్రహించినప్పుడు, అప్పుడు అరే మేము అనవసరంగా ఆచార రీతిగా దీన్ని చేసాం, దీంట్లో ఇంత విషయం దాగి ఉందే, దీంట్లో ఇన్ని సత్యాలు దాగి ఉన్నాయి అని వాళ్ళు అర్థం చేసుకునే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. పస్కాను 3 విధాలుగా ఆచరించాలి అని కాదు, పస్కా 3 విధాలుగా ఆచరించబడ్డం, 3 పస్కాలు కాదు, పస్కా నూతనమైన విధానములో ఎలా ఆచరించబడింది అని చెప్పడానికి పస్కాను సిద్ధం చేశారు అనేటువంటి మూల వాక్యం తీసుకొని మనం కొన్ని విషయాలు ఆలోచించాం. 1, నూతనమైన వ్యక్తులతో కుటుంబానికి అతీతంగా, కుటుంబం కన్నా ఎక్కువగా భౌతికమైన కాదు ఆత్మ సంబంధమైన కుటుంబంలో వాళ్ళందరూ కలిసి పస్కాను ఆచరించారని. 2, మనం ఆలోచించిన మాట నూతనమైనటువంటి అనుభవంతో, విశ్వాసపు అనుభవంతో, ఆత్మ సంబంధమైన విశ్వాసపు అనుభవంతో వాళ్ళు పస్కాను ఆచరించారు అనేటువంటి సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. అంటే మీరు అడగొచ్చు, అప్పటి వరకు ఆచరించినటువంటి పస్కాల్లో వారికి విశ్వాసం లేదా అని. వారు విశ్వసిస్తున్నారు, యెహోవా దేవుణ్ణి విశ్వసిస్తున్నారు, వాస్తవమే. కానీ మోషే ఆచరించినటువంటి మొట్టమొదటి పస్కాను గురించి చెప్పినప్పుడు అతడు విశ్వాసం వలన పస్కాతో పాటు రక్త ప్రోక్షణ అనే మాటను కూడా వినియోగించినట్లు మనం అర్థం చేసుకోగలం. కాబట్టి వీటన్నిటి ద్వారా మనం అర్థం చే నూతనమైనటువంటి అనుభవంతో పస్కాను ఆచరించారు. నూతనమైనటువంటి ఆ విధానంలో, లేకపోతే నూతనమైన వ్యక్తులతో, అంతేకాకుండా నూతనమైనటువంటి అనుభవంతో, 3, నూతనమైన నిరీక్షణతో వాళ్ళు పస్కాను ఆచరించారు. పండుగలు ఆచరిస్తున్నాం, కానీ మనం ఎలా ఆచరిస్తున్నాం? పండుగలు ఆచరించమని కాదు,
ఆ పస్కాను ఆచరించేటప్పుడు, అనగా ఒక ఆత్మ సంబంధమైన పస్కాను మనం ఆచరించేటప్పుడు నూతనమైన వ్యక్తులు, నూతనమైనటువంటి అనుభవం, నూతనమైన నిరీక్షణ. శిష్యులు అలా ఆచరించారు. తర్వాత యేసు ప్రభుతో వాళ్ళు ఆచరించలేకపోయారు, ఎందుకంటే యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మీరు వినిపించిన మీ మాటల కొరకే మీకు వందనం చేయిస్తున్నాం. ఈ మాటలను బట్టి నేను స్తుతిస్తున్నాం. క్రీస్తు అను మా పస్కా పశువు వధించబడ్డాడు కనుక పస్కా యొక్క ఆచరణ యొక్క అవసరత లేదు, యూదుల పండుగ యొక్క ఆచరణ అవసరత లేదని, దాని నెరవేర్పు జరిగిందని, ఆ నెరవేర్పును చూడగలిగినట్లుగా మా మనోనేత్రములు వెలిగించమని, మీ కార్యము జరిగించి మేలు చేయమని యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మా మట్టుకు మేమైతే విశ్వసిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు వాక్యం ద్వారా బలపడాలి అన్నదే మా ముఖ్య ఉద్దేశం. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నది కనుక, ఇంకనూ ఈ యొక్క వాక్య సందేశంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ను మీరు కాంటాక్ట్ చేసి మీరు కాల్ చేసినట్లయితే సేవకులు మీతో మాట్లాడతారు. ఇంకనూ వాక్యంలో కొత్త విషయాలు మీరు తెలుసుకోవాలనే ఆశ మీకు ఉన్నట్లయితే, మీరు ప్రతిరోజు రాత్రి 9:00 to 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 to 7:00 వరకు ప్రసారమయ్యే మా ఈ ఆయన హెచ్వలసి ఉన్నది అనే కార్యక్రమాన్ని వీక్షించండి. మీరు ఆత్మీయ మేళ్లు పొందండి. ఇంకనూ అనేక మందికి ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేళ్లకు కూడా మీరు సహకారులు కావాల్సిందిగా కోరుచున్నాం. ఇంకనూ ఈ యొక్క వాక్యాల ద్వారా మీరు బలపరచబడి దేవుని యొక్క రాజ్య స్థాపనకు, పరలోక రాజ్యానికి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకొనచ్చు, క్రీస్తు అనే బండ పైన మన యొక్క పునాదిని వేసుకొనచ్చు. ఈ విధంగా కొనసాగడానికి దేవుడు కృప చూపును గాక. ఆమేన్.